ఎనిమిది గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనం ఇచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ అర్బన్ నుండి గతంలో ఎన్నడూ లేని విధంగా 81,000 సుమారు 81,000 ఓట్లు కమలం పువ్వు భారతీయ జనతా పార్టీకి వేసి పెద్ద మెజారిటీ ఇచ్చిన అర్బన్ యువతం వాళ్ళ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో 74,000 ఓట్లుంటే ఇప్పుడు 80,800 పైచిలకు ఓట్లు రావడం 10% ఓట్లు భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ అర్బన్ నుండి పెరగడం జరిగింది. మరి ఒకసారి అర్బన్ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ 6 నెలల క్రితము కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. ప్రజా వ్యతిరేకత, ప్రజలు కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నారని స్పష్టంగా తెలిసిపోయింది. 17 సీట్లు వస్తాయి, కాంగ్రెస్ 17 గెలుచుకుంటుందని విర్రవీగిన రేవంత్ తన జిల్లాలోనే, తన స్వంత జిల్లాలోనే ఎంపీగా రాకపోవడము, ఎమ్మెల్సీ కూడా ఓడిపోవడం అనేది నిజంగా ఆయనకు ఏదైనా సిగ్గుచేరం ఉంటే రాజీనామా చేయాలి. బీజేపీ ఎప్పుడు చెప్పినా డబుల్ సీట్లు చెప్పింది తప్ప అంతకనే ఎక్కువ చెప్పలేదు. డబుల్ సీట్లు వస్తాయని చెప్పినాం, 10 అంటే 8 సీట్లు సాధించింది. కొన్ని చోట్ల గట్టి పోటీచ్చింది కూడా. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం వల్లనే కాంగ్రెస్ అన్ని సీట్లు వచ్చింది. అందుకే కాళేశ్వరం మీద కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ మొన్న గత వారము గొర్రెల స్కామ్ 700 కోట్లు మొత్తం స్కామ్లతోటి కూరుకుపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వము కాంగ్రెస్ ఓట్ల కోసం సీట్ల కోసం చీకటి ఒప్పందం కాంగ్రెస్ తోటి, బీఆర్ఎస్ తోటి కాంగ్రెస్, ఇది వీళ్ళ కనీసం చిహ్నాలు గుర్తులు వేషధారణ మీద ఏదైతే శ్రద్ధ పెడుతున్నావో ఈ 6 నెలలు 420 హామీలు 6 గ్యారెంటీలలో కేవలం నువ్వు ఇప్పటి వరకు ఒకటి అమలు చేయలేవు. 6 నెలల 2 అంటే అది కూడా మహాలక్ష్మి స్కీమ్ అసంపూర్తిగా, మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 6 నెలల నువ్వు అమలు చేసి మీరు ఏంటే లేదు. దానికి అనేక స్కామ్లు మొదలైంది, సివిల్ సప్లై స్కామ్ కానీ, బిల్డర్లు రియల్ ఎస్టేట్ దగ్గర కమిషన్లు కానీ, పూర్తిగా వచ్చిన ప్రభుత్వం ఏర్పడిన 1-2 నెలలనే మొదలు పెట్టేసారు దుకాణం. అన్ని దేశాలతోటి పొగడబడుతున్న భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని, దేశంతో పాటు రాష్ట్రం ఆ తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో కార్పొరేషన్ గెలుచుకున్న తర్వాత నిజామాబాద్ పట్టణాన్ని అర్బన్ నియోజకవర్గాన్ని కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తామని ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఖబర్దార్ కాంగ్రెస్ విరవీగిపోతా ఉన్నాడు, 8 సీట్లు వస్తేనే విరవీగుతున్నాడు. ఆ విరవీగి బీజేపీ మీద మళ్ళీ ఆయన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ మీద
మళ్ళీ మొదలు పెట్టిండు విచిచి చేయడము, అబండ వేయడం. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుని మేము 8 మంది ఎమ్మెల్యేలేము అసెంబ్లీలో అన్ని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తాం. వారి అవినీతి ఎక్కడైనా ఉంటే బయట పెడతాం. మీ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మేము కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా మేము అమలు చేసే వరకు బదిలాం. మరొకసారి అర్బన్ నియోజకవర్గ ప్రజలకు అద్భుతమైన ఓట్లేసి మంచి వికరించినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో 44,000 ఓట్లు ఆర్డర్ల క్రితం, అది అలా 7,000 ఓట్లు వచ్చినాయి. అంటే మిగతా 37,000 ఓట్లు, కేవలం 7,000 ఓట్లు బీజేపీకి వచ్చినాయి. ఈ కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చింది, 7,000 ఓట్లే పెరిగినాయి ఇక్కడ. అదే కాంగ్రెస్కు 37,000 ఓట్లు పెరిగినాయి. ఒక వర్గ ప్రజలు 98% ముస్లింలు కాంగ్రెస్ ఓటేసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.